ఇంకేముంటది, మేడారం బస్సులో నో, మేడారం బస్సుల్లో నో ఫ్రీ. ఒక్కసారి చూడండి మిత్రులారా, నోరు తెరిస్తే గిరిజన దళిత భోజనాలు అంటారు కదా, నా దేశంలో కుంభమేళ కంటే బడుగు బలహీన వర్గాలు పోయేది మేడారం జాతరనే. ఈ దేశంలో పెద్ద జాతరను కుంభమేళ అనుకుంటే రెండో అతిపెద్ద జాతర నా గిరిజనుల జాతర మేడారం. మరి అట్లాంటి మేడారంలో మేజర్గా మహిళలు పోతారు, వాళ్ళకి ఎందుకు బస్ ఇస్తలేవు సజ్జనారు గారు, దాని మీద ఆన్సర్ ఇవ్వండి. నిన్న మొదటి దాకా పొన్నం ప్రభాకర్ వచ్చి ఏదో జెండా ఊపినావు కదా, ఫోటోలు కొట్టించుకున్నావు కదా, ప్రభాకర్ అన్న నేను సోటీగా అడుగుతా ఉన్నా, నీకు మాట్లాడే దమ్మే లేదు, నీకు ఏ రైట్స్ లేవు, జస్ట్ ఫోటోలో పోదు అని రేవంత్ రెడ్డి నీకు సిగ్నల్ ఇచ్చాడు. నీకు నిజంగా దమ్ముంటే, నువ్వు కరీంనగర్ బిడ్డవైతే నువ్వు ఇళ్ళు అడుగు, ఇళ్ళు అడుగు. ఆ మధ్య సీతక్క పెద్ద పెద్ద డైలాగ్ వేసింది, మేడారానికి 200 కోట్ల రూపాయలని 2018-19 స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు పెరగాలి కదా, 300 తీసుకురావాలి కదా, 70 తీస్తే సంతోషపడి ఉరికింది. ఇలా మహిళలు మేడారం జాతరకు వస్తారు, బస్సు ఫ్రీ అన్నారు కదా మీరే, మరి జాతరకు కూడా ఫ్రీ ఇరి. వీలైతే ఎక్స్ప్రెస్లో ఈ బస్సు ఆ బస్సు అని కాదు, అన్ని బస్సులలో మహిళలకు ఫ్రీ ఇరి మేడారం పోయేదానికి. మీకు ఆ శక్తి ఉందా? మీరు ఇచ్చిన మాట మీద నిలబడే దమ్ముందా? మేడారం జాతర మీద మీకు ప్రేమ ఉందా? గాఢ మీ ప్రేమను చూపించుకోర్రి, గాఢ మీద ప్రేమను చూపించుకోర్రి. గాలి మాట్లాడే తెలియలేదు. ఇంకా